కరుణ మనందరి మీద ఉంది. ఎందుకండి అల్లా యొక్క కరుణ ఉంది, అల్లా యొక్క దయ ఉంది అని అంటున్నాము అంటే ఉంది కాబట్టి మనం ఎంత నడిచి ఇక్కడి వరకు రావడం జరిగింది. అల్లా యొక్క ఇంటికి, అల్లా యొక్క మాట వినడానికి, అల్లాహ్ ముందు మన యొక్క సజ్దా మన సాష్టాంగం చేయడానికి ఇక్కడికి అల్లాయే తీసుకొచ్చాడు. ఒకనొక రోజులు ఇలా గడిచినాయి మన జీవితంలో, మర్చిపోయిన రోజులు ఇలా గడిచినాయి. మనం మసీదుకి వెళ్దామనుకున్నా కూడా రానివ్వలా, వెళ్దాం మసీదుకి వెళ్తామంటే లాఠీలతో కొట్టారు. ఎక్కడికన్నా వెళ్తామంటే, బయటికి వెళ్తామంటే లాఠీలతో కొట్టారు. ఎక్కడికి, నా మసీద్ అనే కాదు, గుడి కానీ ఏదైనా కానీ ఎవరికైనా కానీ. ఎందుకండి అలా చేసేసాడు అల్లా. నేను మీకు అవకాశాలు ఇస్తున్నాను, ఆ అవకాశాలు కనుక మీరు వాడుకోలేకపోయారా, నష్టపోయేది ఎవరు, అల్లాహ్ కాదు మనమే. మనకి ఏదైతే అల్లాహ్ తబారక తాల ఛాన్స్ ఇచ్చాడో ఆ పరలోకాన్ని తయారు చేసుకోవడానికి మనమే ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకోలేకపోయామనుకోండి ఆ అవకాశాన్ని, నష్టపోయేది మనమే. మనం ఆరాధన చేయకపోవడం వల్ల కానీ, మనం నమాజులు చదవకపోవడం వల్ల కానీ, మన పేదవారికి దాన ధర్మాలు చేయకపోవడం వల్ల కానీ, మన భార్యతో మంచిగా మాట్లాడకపోవడం వల్ల కానీ అల్లాకి ఎటువంటి నష్టము లేదు. నష్టం ఎవరికయ్యా అంటే మనకి, ఎవరైతే తయారీ చేసుకోలేదో వాళ్ళకి మాత్రమే. కానీ ఇన్ని గుణపాఠాలు అల్లా తబారక తాల మనందరికీ నేర్పించినా ఇప్పటికీ కూడా మనం నిర్లక్ష్యంగానే ఉంటాము పరలోక విషయంలో అని అనుకుంటే మనల్ని ఎవ్వరూ మార్చలేరు. ఇంకా మనల్ని ఎవ్వరూ మార్చలేరు. ఎందుకు, అల్లాయే అంటున్నాడు. ఏమని, ఎప్పటి వరకు అయితే ఒక సమాజము మేము మారాలి అని అనుకోదు ఆ సమాజాన్ని మేము మార్చము. అల్లాయే అంటున్నాడు ఖురాన్లో అంటున్నాడు అల్లా. ఖురాన్ ఆయత యొక్క మఫూం ఏమిటి, ఎప్పటి వరకు అయితే ఒక సమాజం మేము మారాలని సంకల్పం చెయ్యదో అప్పటి వరకు ఆ సమాజానికి మేము హిదాయత్ అన్నది ప్రసాదించము అని. మనం ఏం చేయాలి, మరి ఛాన్సులు ఇస్తున్నాడు అల్లా మనకి. ఎంతోమంది ఇలా ఉన్నారు, పోయిన శుక్రవారం ఉన్న వాళ్ళు ఈ శుక్రవారం లేరు, పోయిన రంజాన్కి ఉన్న వాళ్ళు ఈ రంజాన్కి ఉంటారో లేదో తెలియదు, పోయిన కాలం మనతో పాటు చేయేసుకుని నడిచిన వాళ్ళు ఇప్పుడు ఉంటారో లేదో తెలియదు, లేరు కూడా చాలామంది. మరి మన నెంబర్ కూడా రాబోతుంది కదా, మనం ఏం తయారు చేస్తున్నాం పరలోకంది. తయారు చేస్తున్నామండి, ఏం తయారు చేస్తున్నామంటే, నేను జుమ్మా నమాజ్ చదువుతున్నాను కదండి, నేను రంజాన్ ఉపవాసాలు ఉంటున్నాను కదండి, నేను పేదలకు అన్నం పెడుతున్నాం కదండి అని లిమిట్ పెట్టేసుకున్నాం, ఇది సరిపోతుంది. బస్ బసే పళ్ళెతో బసే, బస్ బసే రోజుకు 10 రూపాయలు సదకాకరితో బసే అని ఎక్కడికక్కడ లిమిట్ పెట్టేసుకున్నాం. లిమిట్ దేనికి ఉండాలి అంటే యహలోకం యొక్క సంపాదనకు ఉండాలి లిమిట్. యహలోకంలో ఈరోజు నేను 500 సంపాదించా, ఉదాహరణ నేను 500 సంపాదించాను ఈరోజు. నేను అనుకుంటానా, అమ్మా చాలు ఈరోజుకి 500 సంపాదించాను, రేపు కూడా 500 సంపాదించేస్తే సరిపోద్ది అని అనుకుంటానా. ఈరోజు 500 సంపాదించాను కదా, రేపు 6 చేద్దాం, రేపు సరుకు పెంచి 600 చేద్దాం. ఈరోజు నేను మంచి బండి కొన్నాను, ఎక్సెల్ కొన్నాను, సరిపోద్ది నాకు అని అనుకుంటానా. లేదు లేదు, ఎక్సెల్ కాదు, నేను పల్సర్ కొనాలా, యూనికాన్ కొనాలా, బుల్లెట్ కొనాలా. ఇందులో మాత్రం పెరుగుతున్నాం. పాకలో ఉన్నవాడు షెడ్కి, షెడ్లో ఉన్నవాడు బిల్డింగ్కి, బిల్డింగ్లో ఉన్నవాడు ఫ్లాట్కి, ఏసీలకి, అన్నింటికి పెరుగుతున్నాం. డబ్బు ఖర్చేటప్పుడు కూడా, ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే. మదీనాలు తింటే 150 రూపాయలతో అయిపోద్దండి, లేదు లేదు నేను భీమవరం వెళ్ళి అందులో ఇందులో ఫుడ్స్లో తింటానండి అంటే 200 అవుద్దండి, లేదా పెద్ద రెస్టారెంట్కి తెలుతానండి అక్కడ 500 అవుద్దండి, తినేది ఒకటే అంతే పొట్ట. ఇవన్నీ పెంచుకుంటున్నాం మనమంతా, కానీ ఏం పెంచట్లేదయ్యా అంటే పరలోకం యొక్క తయారీని పెంచట్లేదు. పరలోకాన్ని ఏమనుకుంటున్నామండి, మొన్న వచ్చాను కదండి ఎవరికో నమాజ్కి దావతిత్తానికి వెళ్తే మొన్న వచ్చాను కదండి అన్నాడు. మొన్న ఎప్పుడండి అంటే పోయిన శుక్రవారం వచ్చానండి అన్న. శుక్రవారం శుక్రవారమే మనకు అల్లా అవసరమా, మిగతా రోజులు అవసరం లేదా? ఈ తల ఎల్లప్పుడూ అల్లా ముందు దించుతూ ఉండాలి. ఒక గురువు గారికి ఒక కల వచ్చింది. ఏమిటా కళ అంటే, ఒక వ్యక్తికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటయ్యా అంటే, ఒక పెద్ద సింహము ఈ యొక్క వ్యక్తిని తరుముకుంటూ వస్తుంది. ఏం చేస్తుందండి, ఒక సింహం తరుముకుంటూ వస్తుంది.
అతడు ఆ సింహం యొక్క భయంలో పడిపోయి పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయి ఒక పెద్ద లోయలో పడిపోయాడు. లోయలో పడిపోతే ఏం చేశాడంటే ఆ చెట్టుకున్న ఊడలు ఉంటాయి కదా, మర్రి చెట్టుకు ఊడలు ఉంటాయి కదా, ఆ ఊడను ఒక దాన్ని పట్టుకుని ఆగాడు. ఇయ్యో లోయలో పడిపోతున్నాడు కదా అని ఆగాడు. ఆగేసరికి కింద లోయలో ఒక పెద్ద సర్పం నోరు తెరిచి రెడీగా ఉంది, రా రా అని. పైనేమో సింహం రెడీగా ఉంది, నువ్వు పైకొత్తే నేను మింగేస్తాను అని. ఈ తాడును పట్టుకుని అలాగే సెక్యూరిటీగా ఉన్నాడు ఇతడు. ఈ లోపేమవుతుంది, రెండు ఎలకలు ఆ యొక్క తాడుని కరిచేస్తున్నాయి. రెండు ఎలకలు ఏం చేస్తున్నాయి? తాడుని కరిచేస్తున్నాయి. పక్కన సింహం పైకెక్కితే చంపేస్తుంది, కిందేమో పాము వదిలేస్తే చచ్చిపోతాను. ఇంతలో తాడు పట్టుకున్నాం కదా, ఊడ పట్టుకున్నాం కదా అంటే దాన్ని ఎలకలు కరిగేస్తున్నాయి. అవి కరిగేసినయా నేను అయిపోతాను. ఫుల్ టెన్షన్లో ఉన్నాడు మనిషి, ఫుల్ టెన్షన్. అది ఒకటి రెండు మూడు. ఏంటి ఈ టెన్షన్లో అయ్యేసరికి పైన చిటార కొమ్మున ఒక తేనె యొక్క పుట్ట ఉంది. తేనె పుట్టలోంచి ఒక్కొక్క డ్రాప్ ఎగ్జాక్ట్గా వచ్చి ఇతడి నాలుక మీద పడుతుంది. పట్టుకున్నాడు కదా ఇలా పైకి చూస్తున్నాడు, తేనె పుట్టలోంచి ఒక్కొక్క డ్రాప్ వచ్చి ఇతడి నాలుక మీద పడుతుంది. ఎగ్జాక్ట్గా నోరు తెరిస్తే నాలుక మీద పడుతుంది. ఇతడేం చేశాడండి, ఆ యొక్క తేనెని ఆస్వాదించడంలో పడిపోయాడు. బా ఏం క్వాలిటీ తేనండి, బా ఏముందండి తేనె, అమ్మో చాలా బాగుందండి తేనె అని ఇందులో పడిపోయాడు అతడు. అటు సింహాన్ని మర్చిపోయాడు, ఇక్కడ కింద పాముని మర్చిపోయాడు, తాడు ఎలకలు కరిచేస్తున్నాయని మర్చిపోయాడు, తేనె డ్రాపుల్లో పడిపోయి మొత్తం అన్నీ మర్చిపోయాడు అనమాట. వెంటనే తక్కువని మెలకు వచ్చింది ఆ వ్యక్తికి, ఇదేంటిది ఇలాంటి కళ వచ్చిందండి, ఇంత భయంకరంగా ఉందేంటి, పామేంటి, సర్పమేంటి. ఈ విషయం ఈ యొక్క ఈ సందర్భంలో ఒక మాట ఏమిటంటే, మనకి ఏదైనా మంచి కళలు వస్తే, ఏదైనా మంచి కళలు వస్తే అవి అల్హమ్దులిల్లా నలుగురికి చెప్పుకోవచ్చు. అంటే నాకు అల్లా ఇల్లు చూసినట్టు కళ వచ్చిందండి, మక్క వెళ్ళినట్టు, లేదా మదీనా వెళ్ళినట్టు కళ వచ్చిందండి, లేకపోతే నా వ్యాపారం బాగున్నట్టు కళ వచ్చిందండి, లేదా ఇల్లు కట్టుకున్నట్టు కళ వచ్చిందండి, ఇవి చెప్పుకోవచ్చు. నేను చచ్చిపోయినట్టు కళ వచ్చిందండి, ఏమవుద్దో ఏంటో, నేనేమో నన్ను పాము కరిచేసినట్టు కళ వచ్చిందండి అని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. మంచిది కళ ఎవరికైనా చెప్పచ్చు, చెడు కళలు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. దాని విద్య ఉన్న వాళ్ళని అడిగి ఇలా వచ్చింది పర్లేదంటారా అని తెలిసిన ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ విషయం అనేది కనుక్కోవాలన్నమాట. ఈ యొక్క ఏదైతే కళ వచ్చిందో ఆయన వెళ్ళి ఆ గురువు గారిని అడగడం జరిగింది, ఇలాంటి భయంకరమైన కళ వచ్చిందండి ఏమిటి అంటే. అప్పుడు ఆ గురువు గారు చెప్తున్నారు, ఆ కళ యొక్క అర్థం ఏమిటి అంటే, ఏదైతే వెనకాల తడుముకుని వచ్చిందో అది నీ చావయా సింహం, నీ చావది, నేను ఎల్లప్పుడూ తరుముతూనే ఉంటుంది. ఏదైతే సర్పం నువ్వు అంటున్నావు అది నీ సమాధి, నువ్వు ఎప్పుడొస్తావా అని అది కూడా రెడీగా ఉంది, రా, నువ్వు రాగానే మింగడమే లేడు, మనం పోగానే దాన్ని తవ్వడమే లేడు, అప్పటివరకు ఏం లేటు ఉండదు, రెడీగా 6 అడుగులు తవ్వాలా 7 అడుగులా, కొంచెం ఇమామ్ గారు హైట్ కదా 7 అడుగులు తీయాలా, కొంచెం వెడల్పు కదా 8 అడుగులు తీయాలా అని మొత్తం కొలతలు అయిపోతాయి. వెళ్తామే, మనం వెళ్తామే లేటు, మన కోసం రెడీగా ఉండదు అది. తాడు ఏంటండి అంటే అది నీ జీవితం అయ్యా, నువ్వు 60 సంవత్సరాలు బతుకుతావో 70 సంవత్సరాలు బతుకుతావో అది నీ జీవితం. మరి ఎలకలేంటండి బాబు అంటే, అది రాత్రి పగలు అవుతూ నీ జీవితం అయిపోతుంది. ఇన్ని టెన్షన్లో ఉన్నా మరి ఆ తేనేంటండి అని అంటే, అది ఈ ఇహలోకము, ఇహలోకం సంపద, ఇహలోకం డబ్బు, ఇహలోకం యొక్క వ్యాపారం, ఇవన్నీ అవే. ఇన్ని టెన్షన్లో పడిపోయి నువ్వు ఆ యొక్క తేనె యొక్క మంచిలో, ఆ యొక్క తేనె యొక్క టేస్ట్లో పడిపోయి మర్చిపోతున్నావు, ఈ ప్రపంచం యొక్క ప్రేమలో పడిపోయి మనం ఇవన్నీ మర్చిపోతున్నాం. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోతాను, ఎలాగైనా చచ్చిపోతాను, ఉన్నన్న నాళ్ళు మంచిగా బతకాలి అని అనుకుంటే ఇన్ని దరిద్రాలు ఎందుకు జరుగుతాయి? ఆణ్ణి కొట్టేయాలి, ఈడిని పెట్టేయాలి, ఈయన్ని కొట్టేయాలి, ఆణ్ణికి పెట్టేయాలి, ఈ మోసాలు ఎందుకు జరుగుతాయి? దౌర్జన్యాలు ఎందుకు జరుగుతాయి? దొంగతనాలు ఎందుకు జరుగుతాయి? ప్రజలను పీక్కులు తిండాలు ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ జరగవు. ఎప్పుడు నేను ఒకటి దగ్గరికి వెళ్ళి జవాబు చెప్పుకోవాలి అనే భయం ఉంటే, దానికోసం ఏం చేయాలా, మనం కూడా ఆ తేనెలాగా ఈ యొక్క ప్రపంచంలో మునిగిపోయి ఆ తేనె టేస్ట్లో ఎలాగైతే అతడు పడి పరలోకాన్ని మర్చిపోయాడో, మనం కూడా ఈ ఇహలోకంలో పడి ఆ పరలోకాన్ని మర్చిపోకూడదు.
మనమంతా కూడా స్పృహ ఉన్నప్పుడే పరలోకం తయారు చేసుకునే భాగ్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా అల్లాహతో అడిగి తీసుకునే ఒక భాగ్యాన్ని పరలోకాన్ని తయారు చేసుకునే భాగ్యాన్ని అల్లాహ్ బారకు తాలా మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక ఎవరైతే సున్నత్ నమాజులు ఆచరించలేదో ఇన్షాల్లా వాళ్ళ సున్నత్ నమాజుల్ని